వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శుక్రవారం నుంచి ఉమ్మడి కార్యచరణ ప్రారంభిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా తెలియజేస్తామని బీజేపీ సైతం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సైబరాబాద్ రూపశిల్పి జైల్లో ఉండాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ములాఖాత్ ఏపీకి చాలా కీలకమైందని చెప్పారు. చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నానని అలా చెప్పి తాను వెళ్లిపోవడం లేదని అన్నారు. ఉభయులం కలిసి వెళ్లాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది చంద్రబాబు తన భవిష్యత్తుకు సంబంధించింది కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పవన్ అన్నారు. తమతో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు తమ పార్టీ కార్యవర్గానికి సభ్యులందరికీ ఏమీ చెప్పలేదని ఈ నిర్ణయం తీసుకోలేదు. పొత్తు ఉంటే మంచిదని మాత్రమే చెబుతూ వచ్చాను కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు. సింహం సింగిల్ గా పోటీ చేస్తుందని వైసీపీ అంటోందని ప్రస్తావించగా సింహం జంతువు కదా కాబట్టి వైసీపీ వాళ్ళు సింగిల్ గానే రమ్మనండి, మేము మనుషులం కాబట్టి కలిసే వెళ్తామని బదులిచ్చారు. చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ ప్రతీకారం, కక్ష సాధింపేనన్నారు. మీ స్థాయి వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం దుర్మార్గానికి పరాకాష్ట. మిమ్మల్ని ఇలాంటి చోటు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీడీపీ జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చంద్రబాబుకు సమాచారం ఇవ్వడం ఆయన కూడా అంగీకరించడం జరిగిపోయింది. పొత్తుపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం నెలకొంది. ఎన్నికలు ఇప్పట్లో లేనందున అధికారిక ప్రకటనపై మాత్రమే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తాజా పరిణామాలపై నేపథ్యంలో దీనిపై సత్వరంగా స్పష్టత ఇచ్చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. ములాఖాత్లో చంద్రబాబును చూడగానే ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందని పవన్ అడిగారు. బాగానే ఉన్నానని చంద్రబాబు బదులిచ్చారు. తర్వాత వారి మధ్య వైసీపీ ప్రభుత్వ అణచివేత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలపై కొంత చర్చ జరిగింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొత్తుపై బహిరంగ ప్రకటన చేద్దామని నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు. ఇప్పుడేనా ఇంత హఠాత్తుగానా అని చంద్రబాబు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన వైపు నుంచి తాను నిర్ణయం తీసుకుని వచ్చాను, మీకేమైనా అభ్యంతరమా అని పవన్ పేర్కొన్నారు. అన్ని ఆలోచించుకుని వస్తే ఓకే, పొత్తుపై ప్రకటన చేయవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో నీ అభిప్రాయం ఏమిటి అని లోకేష్ ను ప్రశ్నించారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అని లోకేష్ తో పాటు బాలకృష్ణ కూడా చెప్పారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. దుర్మార్గ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కష్టాలు తప్పవు. మీరు ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు, బయట కనిపించలేదు, అయినా మిమ్మల్ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి. ఇంట్లో ఉన్న వారిని కూడా నోటికి వచ్చినట్లు దూషించి అవమానించారు. వీటన్నింటికీ బదులు తీర్చుకునే సమయం వస్తోంది. రాష్ట్రంలో మరే మహిళ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, ప్రజలు మనతోనే ఉన్నారని రాజమహేంద్రవరం కారాగారంలో చంద్రబాబుతో భేటీ అనంతరం లోకేష్ క్యాంప్ ఆఫీసులో ఉన్న భువనేశ్వర్ని పవన్ పరామర్శించారు. అమ్మ ఎలా ఉన్నారు అని పలకరించారు. క్లిష్ట సమయంలో సంఘీభావంగా నిలిచిన పవన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వెళ్ళొస్తానమ్మా అని అక్కడి నుంచి బయలుదేరారు. తాను కూడా ఎయిర్పోర్ట్ దాకా వస్తానని లోకేష్ చెప్పగా వద్దని వారించారు. అమ్మ దగ్గర ఉండని చెప్పారు. కారు వరకు వచ్చి పవన్ ను కౌగిలించుకుని లోకేష్ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. జగన్ ప్రభుత్వ దమనకాండపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను కలిసిన తర్వాత యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటికే మేం పోరాడకపోతే రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటి, అందుకే సమిష్టిగా యుద్ధం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో అందరము కలిసి పోరాడతామని రాష్ట్ర చరిత్రలో ఇది కీలక నిర్ణయమని చెప్పారు. ఇది ప్రజల కోసం, ఏపీ ప్రజలు ప్రశాంతంగా బతకడం కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. బీజేపీ తమతో వస్తుందా లేదా అనేది ఆ పార్టీయే చెప్పాలన్నారు. జనసేన టీడీపీ నుంచి కమిటీ వేస్తామని రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేసి సైకోకు తాడేపల్లి ప్యాలెస్ లో తాళం వేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబును చూడగానే పవన్ ఆవేదన బాధ వ్యక్తం చేశారని కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చెప్పారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం గా చేసిన వ్యక్తి, ఆయనకు క్లాస్ ఏ సదుపాయాలు కల్పించాలి కానీ ఇవ్వడం లేదు. 42 ఏళ్ల రాజకీయాల్లో చంద్రబాబు చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కొంతమంది శత్రువులు ఉండవచ్చు. నక్సలైట్లు, స్మగ్లర్లు, గంజాయి నేరస్తులు శత్రువులుగా మారారు. వారంతా ఇవాళ ఈ జైలులోనే ఉన్నారు. మరి చంద్రబాబుకు భద్రత ఎలా ఉంటుంది? తాము జైలు గేటు దగ్గరకు వెళ్ళగానే ఓ నిఘా ఫోటో తీశారు. ఆయన ఎవరిని, డిఎస్పీని, ఎస్ఐని అడిగితే స్పందించలేదు. తమ ఎదురుగానే ఫోటోలు తీస్తున్నారంటే ఇక చంద్రబాబు భద్రతపై తమకు భయం ఉండదా అని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ గురువారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితులను ఢిల్లీలో వివిధ వర్గాలకు వివరించడానికి ఆయన వెళ్లినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. బాబు అరెస్టుపై జాతీయ మీడియా ముందు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చంద్రబాబు కేసు గురించి సుప్రీం న్యాయవాదులతో ఆయన చర్చించనున్నారని సమాచారం. పార్లమెంటు సమావేశంలో రాష్ట్ర పరిస్థితులు, కక్ష సాధింపు వ్యవహారాలను లేవనెత్తడంపై ఎంపీలతో చర్చించనున్నారు. ఢిల్లీకి వెళ్లిన లోకేష్ పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు సిఐడి నానా అగచాట్లు పడుతోంది. పదే పదే అవే ఆరోపణలు చేయడమే తప్ప వాటికి ఆధారాలేమిటో చూపలేకపోతుంది. ఏపీలో పోయిన పరువు చాలదన్నట్లు గురువారం హైదరాబాద్లోనూ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా తమ వద్ద స్పష్టమైన ఆధారాలేవీ లేవని సిఐడి చీఫ్ సంజయ్ పరోక్షంగా అంగీకరించారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో చంద్రబాబుకు డబ్బులు చేరాయంటున్నారు. అదెలా జరిగింది, దానికి ఆధారాలేమిటి అని ప్రశ్నిస్తే రిమాండ్కు పంపించిన దశలో ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎలా, 2 నెలల తర్వాత ఛార్జ్షీట్ వేసే సమయంలో అడగండి. షెల్ కంపెనీల నుంచి నిధులు ఎవరికి వెళ్లాయి, వాటి ఖాతాలు, తీసుకున్న వారెవరు, క్యాష్ తీసుకుని ఇంటికి వెళ్లిన రోజు, ఇతర ఫోటోలు అన్నీ తెలియాలంటే మరింత విచారణ జరగాలి. ఇందుకు చాలా సమయం పడుతుందని సంజయ్ చెప్పారు. 2 నెలల తర్వాత అయినా చెప్పాల్సిందే కదా, అదేదో ఇప్పుడే చెప్పండి. ఎలాగో ప్రెస్ మీట్ పెట్టారు కదా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయా అని ప్రశ్నించగా సంజయ్ నవ్వుతూ 2 నెలలంటే 2 నెలలు కాదు, ఎక్స్ నెలలు అనుకోండి అంటూ అసలు విషయాన్ని దాటవేశారు. గంటకు పైగా సాగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబే దోషి అని పదే పదే చెప్పారు. కానీ అదెలాగో ఒక్క ప్రశ్నకు బదులివ్వలేకపోయారు. ఇంగ్లీష్లో మచ్ అడో అబౌట్ నథింగ్ అనే నానుడి ఉంది. అంటే ఏమీ లేనిదానికి అనవసరంగా హడావిడి చేస్తున్నారని అర్థం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు ప్రభుత్వంపై వార్తలు వచ్చినప్పుడు అనవసరమైన వాటికి అతిగా స్పందిస్తారంటూ పత్రికలు, టీవీలపై ఇలా కామెంట్ చేసేవారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అత్యుత్సాహం చూస్తుంటే ఆ నానుడి గుర్తుకొస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో జీఎస్టీ చెల్లించలేదన్నది ఆరోపణ. ఇది సీమెన్స్ డిజైన్ టెక్ సంస్థలకు సంబంధించింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ 2 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. జీఎస్టీ చెల్లించకపోతే బాధ్యత వాటిదే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు. అయితే ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని సిఐడి అధికారులు పదే పదే చెబుతున్నారు. ఈ కేసులో మొదట ఆయన పేరే లేకపోయినా అనూహ్యంగా తెరపైకి తెచ్చి అరెస్ట్ చేశారు. స్కిల్ కేసుకు సంబంధించి 2021లో సిఐడి అధికారులు సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 3 బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు అంశాలపై స్పష్టంగా చెప్పారు. ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్ట్లో కానీ నిందితులపై ఖచ్చితమైన ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం, మంత్రులకు సంబంధమున్నట్లు ఎక్కడా స్పష్టం చేయలేదు. సీమన్స్, డిజైన్ టెక్ ప్రతినిధులను వేధించడం ద్వారా అప్పటి సీఎం చంద్రబాబును ఇరికించాలన్న ధ్యేయంతోనే పనిచేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాహాటంగా మీడియా ముందే ఆ సంస్థ దర్యాప్తు తీరును శంకించారు.
చంద్రబాబు ప్రభావం దర్యాప్తు సంస్థపై కనిపిస్తోందన్నారు. కానీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన తీరును మాత్రం ఆయన పూర్తిగా సమర్థించారు. ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరును విశ్వసించాల్సిందేనన్నారు. చేసిన నేరం అంగీకరించాలని చంద్రబాబుకు సలహా కూడా ఇచ్చారు. కేసుకో రీతిన స్పందిస్తున్న సజ్జల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆధీనంలో పనిచేసే సిఐడి ఆరోపణలను అంగీకరించాలని చంద్రబాబుకు సూచిస్తున్న సజ్జల సిబిఐ జగన్ పై చూపిన ఆర్థిక ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను విశ్వసించాల్సిందేనని తమ అధినేతకు ఆయన ఎందుకు చెప్పడం లేదని రాజకీయ వర్గాలు చురకలు వేస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని దోషిగా పేర్కొంటూ న్యాయస్థానానికి సిబిఐ సమర్పించిన సాక్ష్యాలను ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబుతో నేను పేరిట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లోని దీక్ష శిబిరాలు టీడీపీ శ్రేణుల నినాదాలతో హోరెత్తాయి. చంద్రబాబుకు మద్దతుగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కార్యకర్తలు నినదించారు. జనసేన సిపిఐ సిపిఎం లోక్సత్తా జైభీం పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు శిబిరాల్లో పాల్గొని బాబుతోనే నేను బోర్డుపై సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో పూజలు ప్రార్థనలు నిర్వహించారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి జగన్ రెడ్డి వైసీపీ నేతలు వైశాచికి ఆనందం పొందుతున్నారని వివిధ పార్టీ నేతలు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేలాది మందికి చంద్రబాబు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ ఊసే లేకుండా నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి యువతను రోడ్డు పాలు చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు తమ రక్తంతో సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట టీడీపీ అర్బన్ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ అటుగా వెళ్తుండటంతో నిరసన తెలిపేందుకు శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు నేతృత్వంలో అనంతపురం శివార్లోని 44వ జాతీయ రహదారిపై టైర్లకు నిప్పు పెట్టి రాస్తారోకో చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా ఫ్లకార్డులు జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని కాన్సస్, హ్యూస్టన్, డబ్లిన్, వాషింగ్టన్ డీసీ, అట్లాంటా, డల్లాస్, సెయింట్ లూయిస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, చార్లెట్, డెలావేర్, హారిస్బర్గ్, చికాగో, కొలంబో, డెట్రాయిట్, సీటల్తో పాటు భారత్లోని బెంగళూరు, పూణే ఐటీ ఉద్యోగుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును రిమాండ్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మళ్లీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కదలకు వచ్చింది. ఈ కేసులో అనుమానితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 11న ఒకసారి, ఆ తర్వాత అదే నెల 16, 20, 21 తేదీల్లో ఈడీ విచారణను కవిత ఎదుర్కొన్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో ఆమెను మార్చిలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ్య కవితను జైలుకు పంపించబోతున్నామని అప్పట్లో రాష్ట్ర బీజేపీ నేతలు గంభీర ప్రకటనలు చేశారు. తర్వాత 6 నెలలుగా ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడం, దూకుడుగా ఉన్న బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి మార్చడంతో కేసీఆర్తో బీజేపీకి రాజీ కుదిరిందని ఆ పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. కవితను అరెస్ట్ చేస్తే కానీ తెలంగాణలో మళ్లీ పుంజుకోలేమనే అభిప్రాయాన్ని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర నేతలు అధిష్టానానికి చెప్పారు. ఢిల్లీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన జాతీయ నాయకులకు కార్యకర్తల నుంచి అంతే స్ట్రాంగ్ గా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కవిత కేసులో కదలిక మొదలైంది. కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్తలు అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై సౌత్ గ్రూప్ ఏర్పడిన ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారని, మద్యం విధానాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా రూపొందించడానికి గాను
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల మేర ముడుపులు చెల్లించారని ఈడీ సిబిఐ సంస్థలు ఆరోపిస్తున్నాయి। కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు చాలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు। ఇప్పటికే వివిధ సందర్భాల్లో కేసీఆర్ కు బీజేపీ సత్తా చూపించిందని చెప్పారు। కిషన్ రెడ్డి దీక్షకు కేసీఆర్ భయపడ్డారని అందుకే దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు। నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ దగా చేస్తోందని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డికి జవడేకర్ నిమ్మరసం ఇచ్చి నిరసనను విరమింపజేశారు। తెలంగాణ యువతను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు। పోలీసుల సాయంతో కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు। ధర్నా చౌక్లో తాము శాంతియుతంగా ధర్నా చేస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి, దౌర్జన్యంగా అక్రమంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు। తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని, ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ అత్యంత సన్నిహిత కుటుంబాలని అన్నారు। ఈ రెండు పార్టీలకు కుటుంబాలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు। ఎన్నికల తర్వాత కూటమిలో చేరుతామని కేటీఆర్ అంటున్నారని, వారిద్దరి దోస్తీకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలో అన్నారు। బీఆర్ఎస్ కాంగ్రెస్ కు గురువు ఓవైసీ అని ఆరోపించారు। తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు। దీంతో అభ్యర్థులలో భయాందోళనలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు। శత్రువర్గంలో అంతర్గత కలహాలు సృష్టించి బలహీన పరచాలనే ఎత్తుగడలో భాగంగా చోటామోటా నాయకుల నుంచి బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వరకు తనను బూచిగా చూపి కాంగ్రెస్ క్యాడర్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు। తాజాగా కేటీఆర్ తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేవీపీ స్పందిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు। తనపై వచ్చిన ప్రతి విమర్శకు త్వరలో సమాధానం చెబుతానని స్పష్టం చేశారు। టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు। ఈ మేరకు అసెంబ్లీ ఆమోదించిన టీఎస్ఆర్టీసీ 2023 బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు। వాస్తవానికి ఈ బిల్లును నెల క్రితమే రాజ్భవన్ కు చేరిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు। న్యాయశాఖ పరిశీలన అనంతరం బిల్లులోని అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో గవర్నర్ సానుకూలంగా స్పందించి బిల్లును ఆమోదించారు। ఫలితంగా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మొత్తంగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు। ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, విలువైన ఆస్తులన్నింటినీ ఆర్టీసీ అవసరాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సిఫార్సు చేశారు। ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆర్టీసీకి చెందిన ఉమ్మడి ఆస్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజించాలని, బకాయిలను క్లియర్ చేయాలని నిర్దేశించారు। ఆర్టీసీ ఉద్యోగుల జీత భత్యాలు, బదిలీలు, పదోన్నతులు, పదవి విరమణ పెన్షన్లు, పే స్కేలు, సర్వీసు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే నిర్వహించాలని, పదవి విరమణ ప్రయోజనాలు అందించాలని సిఫార్సు చేశారు। ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు। వివేక హత్య కేసులో 7వ నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు। అనారోగ్య కారణాలతో 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు। దీనిపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది। ఈ పిటిషన్పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది। భాస్కర్ రెడ్డికి ఇటీవలే హైకోర్టు బెయిల్ నిరాకరించింది। ఇటీవల విడుదలైన సూపర్ హిట్ అని పేరు తెచ్చుకున్న బేబీ సినిమాలో డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కొన్ని సీన్లు ఉండడంపై ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కు అడ్వైజరీ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు। సినిమాలు రూపొందించే వారు సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు। బేబీ సినిమాలో డ్రగ్స్ ను ఎలా వినియోగించాలో కొన్ని సన్నివేశాల్లో పేర్కొన్నారని, మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరుగుతున్న రేప్ పార్టీలో బేబీ సినిమాలో మాదిరి సన్నివేశాలు ఉన్నాయని వివరించారు। డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సీన్లను చిత్రీకరించవద్దని హితవు పలికారు। హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు టాలీవుడ్ తో సంబంధాలున్నాయని చెప్పిన సిపి ఆ వివరాలను వెల్లడించారు। ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత వెంకటరత్నం రెడ్డి టాలీవుడ్ లో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసేవాడని గుర్తించామని తెలిపారు। సివి ఆనంద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో సినీ నటుడు నవదీప్ స్పందించారు। పోలీసులు ప్రస్తావించిన నవదీప్ తాను ఒకటి కాదని వివరించారు।
తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి పారిపోలేదని ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు డ్రగ్స్ కేసులో తనకెలాంటి నోటీసులు రాలేదని ఎవరు ఫోన్ చేయలేదని అవన్నీ ఊహాగానాలే అని తేల్చి చెప్పారు విపక్షాల ఇండియా కూటమిని ఘమండియా అని ప్రధాని మోదీ మరోసారి విమర్శించారు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు తద్వారా దేశాన్ని వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటోందని ధ్వజమెత్తారు డీఎంకే నేతలు కొద్ది రోజులుగా సనాతన ధర్మంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు నవంబర్ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని బీనా రిఫైనరీలో 49,000 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు మరో 10 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు ఘమండయ్య కూటమి ఇటీవల ముంబైలో సమావేశమైందని వారికి ఎలాంటి విధానాలు లేవని మండిపడ్డారు లేవనెత్తడానికి అంశాలు లేవని కనీసం నాయకుడు కూడా లేడని విమర్శించాడు సనాతన ధర్మంపై దాడి వెనక వారికి రహస్య ఎజెండా ఉంది ఈ ధర్మాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారన్నారు మహాత్మా గాంధీ సనాతన ధర్మం నుంచే స్ఫూర్తి పొందారన్న మోదీ ఆయన స్వాతంత్ర పోరాటం మొత్తం దాన్ని చుట్టే తిరిగిందని తెలిపారు జీవితమంతా ఈ ధర్మాన్ని అనుసరించారన్నారు దేశం నలుమూలల సనాతన ధర్మాన్ని అవలంబించే ప్రతి ఒక్కరూ దేశ ప్రేమికులంతా అప్రమత్తంగా ఉండాలన్న మోదీ ఈ శక్తులను అడ్డుకోవాలని చెప్పారు ఐకమత్యంగా ఉంటే వీటి ప్రయత్నాలను తిప్పి కొట్టగలమని స్పష్టం చేశారు కోట్లాది మంది రామ భక్తుల కల త్వరలో నెరవేరనుంది అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన వచ్చే జనవరి 22న జరుగునుందని సమాచారం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య దివ్య ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారని తెలిసింది ప్రతిష్టాపన అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు ఈ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు ఆయన సోదరుడు ధృవీకరించారు ఇప్పటికే అయోధ్య ఆలయ కమిటీ జనవరి 16 నుంచి 24 వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన ఉత్తర కొరియా అధినేత కిమ్ కీలక విషయాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి దీనిపై అమెరికాతో పాటు దక్షిణ కొరియా లాంటి దేశాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో స్పందించిన రష్యా అమెరికాపై నిప్పులు చెరిగింది ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూ గందరగోళాన్ని సృష్టించే అమెరికా ఉత్తర కొరియాతో సంబంధాలపై తమకు నీతులు చెప్పొద్దని ఘాటుగా స్పందించింది తాము ఎలా జీవించాలో ఉపన్యాసం ఇచ్చే హక్కు అమెరికాకు లేదని అమెరికాలోని రష్యా రాయబారి పేర్కొన్నారు వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్కు అందించడంతో పాటు ఆసియాలో పలు దేశాలతో బంధాన్ని ఏర్పరచుకోవడం ఉత్తర కొరియా సమీపంలో సైనిక కసరత్తు అమెరికా చేసిందన్నారు ఆర్థిక ఆంక్షలను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్న ఆంటోనోవ్ ఏకధ్రువ ఆధిపత్యాన్ని చెలాయించడం అమెరికా అధికారులకు ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు రష్యా పర్యటన సందర్భంగా దాదాపు 5 గంటల పాటు పుతిన్ తో భేటీ అయిన కిమ్ సైనిక సహకారం ఆయుధాల సరఫరా వంటి విషయాలపై చర్చలు జరిపినట్టు సమాచారం ఇదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కిమ్ పేర్కొన్నారు ఇదే సమయంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందించనుందనే వార్తలు అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పించాయి